Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నీ పార్టీ నాశనమైపోను. పరిటాల సునీతకు మహిళ శాపనార్థాలు. వైసీపీలో చేరి తప్పు చేశానంటూ ఒక కార్యకర్త పరిటాల సునీత కాళ్ల మీద పడ్డారంటూ ఒక వీడియో మీడియాలో బాగా వైరల్ అయింది. రాప్తాడు మండలం మారూరు గ్రామంలో పరిటాల సునీత పర్యటించిన సమయంలో టీడీపీ మాజీ కార్యకర్త ఆమె కాళ్లపై పడ్డారు. టీడీపీకి ఇది సానుకూల పరిణామం అంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే అదే గ్రామంలో పరిటాల సునీతకు ఊహించిన షాక్ తగిలింది. ఆ విషయం మాత్రం మీడియాలో పెద్దగా ప్రచారానికి రావడం లేదు. ఒక మహిళను పరిటాల సునీత కొట్టేందుకు చేయి ఎత్తారు. ఏ నోర్మోయ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సదరు మహిళ కూడా అంతే గట్టిగా ఎదురు తిరిగారు. పరిటాల సునీత అనుచరుడు కదిరప్ప కుటుంబానికి సంబంధించిన భూముల విషయంలో తమను మోసం చేశారని అతడి సొంత అన్న నారాయణ కోడలు ఆదిలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని పరిటాల సునీతకు వివరించేందుకు దళిత మహిళ అయిన ఆదిలక్ష్మి వచ్చారు. మీ అంట ఉండే కదిరప్ప తమకు మోసం చేశారని ఆదిలక్ష్మి చెప్పగా పరిటాల సునీత ఆగ్రహించారు. అతడు అలాంటి వ్యక్తి కాదంటూ ఆదిలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఏ అంటూ కొట్టేందుకు పరిటాల సునీత చేయెత్తారు. ఆదిలక్ష్మి కూడా అంతే తీవ్రంగా స్పందించారు. న్యాయం చేయమని అడిగితే బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి మోసగాళ్లను వెంటేసుకుని తిరిగితే మీ పార్టీ నాశనం అయిపోతుందని ఆదిలక్ష్మి పరిటాల సునీత ముందే శాపనార్థాలు పెట్టారు.